లాక్డౌన్ ఉన్నా సరే ఇంకా చాలా మంది రోడ్డు మీద తిరుగుతున్నారు. ఏదో కారణం చెప్పగానే మీరు వదులుతున్నారు. వాళ్ళకి ఏమైనా అవుతుందేమని మీకు బాధ్యత లేదా సార్? మా సంగతి పక్కన పెట్టండి. కానీ మీరు మాస్కులు వేసుకోమన్నా వేసుకోరు, శానిటైజర్లు వాడమన్నా వాడరు. ఏం కరోనా సోకుతుందనే భయం మీకు లేదా? మాస్కులు శానిటైజర్లు వాడకపోతే ఎలా కరోనా వస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది మీకు తెలుసు? సోషల్ డిస్టెన్స్ పాటించండి అని మేం చెప్తూ ఉంటే అందరూ కూర్చొని గేమ్స్ ఆడుతూ ఉంటారు. నిద్రాహారాలు మాని మేం డ్యూటీ చేస్తే ఏదొక కారణంతో రోడ్డు మీదకి వస్తారు మీరు. మీ చిన్న చిన్న అవసరాల కోసం, పనికి రాని కారణాల కోసం మీ గొడవ మీది. మీరే కాదు, ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఏకైక డిపార్ట్మెంట్ మాది, పోలీస్ డిపార్ట్మెంట్. ఎప్పటికైనా కరోనాని అంతం చేసేది మేమే. ఏమండి ఈ టీవీ ఛానల్స్ వాళ్ళకి ఏమైనా న్యాయం ఉందా, మనస్సాక్షి ఉందా? మన రామ్ చరణ్ గారు ఫ్రై చేశారని 10-20 సార్లు చూపించారు. మంచు మనోజ్ గారు కొబ్బరి బండలో బిర్యానీ ఉండారని అన్ని ఛానల్స్లో చూపించారు, ట్విట్టర్లోని, ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లోని. 20 రోజుల నుంచి వంట చేస్తున్నాను సార్, ఈరోజు లోకల్ ఛానల్లో కూడా చూపించలేదు. ఏమంటాయిందా? పప్పుచారు పోపెట్టు అయిపోయినట్టు. ఏంటమ్మా అలా ఉన్నావు? చేతిరా, ఎవరికి అమ్మ ఎవరికి కొడుకు? మీ అమ్మ ఏనాడో చచ్చిపోయింది అనుకో. ఇంత మాట అన్నావు ఏంటి మమ్మీ? మీ ఇద్దరే హ్యాపీగా ఉండండి. నీకో దండో, నీ పిల్లలకో దండో. నేను కాశీకి వెళ్ళిపోతా, నేను కాశీకి వెళ్ళిపోతా. అసలు ఏమైందో చెప్పవే. నీ పిల్లలు ఎదురుకెదురు సమాధానం చెప్తుందిరా. ఏమే, మా నాన్న మా అమ్మకే ఎదురుకెదురు సమాధానం చెప్పేవాడు కాదు, నువ్వు మా అమ్మకి ఎదురు సమాధానం చెప్తావా? పదవే లోపల పద, మా అమ్మని అంటావే నువ్వు? పదవే లోపల పద, పద పద, ఈరోజు నీకు ఉందే పద. ఆ కొడుకు పుల్లు కోటింగ్ ఇస్తున్నట్టున్నాడు. అమ్మకి ఎదురు సమాధానం చెప్తావా? నో 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 నో. ఒకే ఎదురు సమాధానం చెప్తావే, ఉందే నీకు ఇంకొక్కసారి. నాన్న ఎందుకు నాన్న అంత ఆవేశపడతావు? కూర్చోయేలాగా నీకు ఆర్లు ఇస్తా. లాక్డౌన్ టైంలో అందరు భర్తలు భార్యలకి భయపడుతున్నారు, కానీ నేను ఈరోజు ధైర్యం చేసి మా భార్యతో చెప్పేశా ఈరోజు రాత్రి సామాన్లు పొద్దునే తోముతానని. ఇంకొక ఐదు ఏం చేయరే.